హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుప్రజాని. ఈరోజు మనం మడమల నొప్పులు తగ్గడానికి సూక్ష్మ వ్యాయామం అయితే చెప్పుకుందాం. ప్రతిరోజు నిద్ర లేవగానే కాలుని నేల మీద పెట్టగానే మడమలు దిగ్దిగ్మని నొప్పి వస్తుంది. అలాగే మడమలు కూడా విపరీతమైన మంట వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే, గట్టి నేల మీద నడడం వల్ల, జాగింగ్ చేయడం వల్ల, అలాగే మెట్లు ఎక్కి దిగడం వల్ల కూడా ఈ మడమల నొప్పులు అయితే వస్తున్నాయి. మడమ మడత మీద ఒత్తిడి పడడం వల్ల కూడా ఈ సమస్య అయితే వస్తుంది. శరీరంలో కాలుష్యం తక్కువైనా ఈ సమస్య అయితే కనిపిస్తుంది. ఈరోజు ఒక గ్లాసుడు పాలు 2x అయితే తీసుకోండి. మొదటిగా కాళ్ళ వేళ్ళని మడుచుకొని ఒక 10 కౌంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 10 కౌంట్ చేసిన తర్వాత కాళ్ళ వేళ్ళని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఒక 10 కౌంట్ అయితే లెక్కించాలి. ఇప్పుడు కాళ్ళ వేళ్ళని అలా ముందుకి వెనక్కి ఒక 10 కౌంట్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. దీన్ని తోస్ అప్ అండ్ డౌన్ అంటాము. ఇప్పుడు మనం మడమల్ని పూర్తిగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఒక 10 కౌంట్ అయితే చేయాలి. మడమల్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఒక 10 కౌంట్ అయితే చేయాలి. ఇప్పుడు మడమల్ని అలా ముందుకి వెనక్కి ఒక 10 కౌంట్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మెల్లగా మడమల్ని అలా కుడి నుంచి ఎడం వైపు ఒక 10 కౌంట్ చేస్తూ, ఎడమ నుంచి కుడివైపు ఒక 10 కౌంట్ చేస్తూ చేయాలి. దీన్ని యాంకిల్ రొటేషన్ అంటాము. ఇప్పుడు కాళ్ళ యొక్క బొటన వేలు నుంచి చిటికిన వేలు వరకు కలిపే విధంగా నమస్కార స్థితిలో చేస్తూ మరలా రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 10 కౌంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక కాళ్ళ వేళ్ళ మీద నిలబడాలి. అలా నిలబడుతూ ఒక 10 కౌంట్ అయితే చేయాలి. ఇదే ప్రాక్టీస్ని రెండో వైపు చేస్తూ ఒక 10 కౌంట్ అయితే లెక్కించాలి. ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ని ఆల్టర్నేటివ్ ఒక 10 కౌంట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆల్టర్నేటివ్ తోస్ అప్ అండ్ డౌన్ అంటాము. ఇప్పుడు రెండు కాళ్ళ యొక్క వేళ్ళ మీద నిలబడి ఒక 10 కౌంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక క్లాత్ని తీసుకొని కుడి లేదా ఎడమ కాళ్ళ యొక్క వేళ్ళతో పట్టుకొని పైకి ఆ క్లాత్ని ఎత్తాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క కాలుతో 10-10 సార్లు చొప్పున చేయాలి. అంటే కుడి కాళ్ళతో 10 సార్లు చేస్తే ఎడమ కాళ్ళతో ఒక 10 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలియజేసిన ఈ సూక్ష్మ వ్యాయామాలు రోజు సాధన చేయడం వల్ల ఖచ్చితంగా మడమల నొప్పి సమస్య నుండి అయితే బయటపడవచ్చు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.